నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను కీర్తి అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోణాల భాగ్యలక్ష్మి గారు నమస్తే అమ్మా నెక్స్ట్ తులారాశి వారి గురించి తెలియజేస్తారా ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ ఓం శ్రీ మాత్రే నమ అక్టోబర్ నెల అంటే ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు మాస్ ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది ఏమిటి సంగతి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం మరి అయితే ఈ అక్టోబర్ నెలలో చూసినట్లయితే కనుక మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా దేవీ నవరాత్రులు అనేటటువంటి శుభకరమైనటువంటి విశేషాలు మనకు జాతక విశేషాలతో పాటు ఆ విషయాలు కూడా అమ్మవారిని ఏ విధంగా ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఆలోచించేటటువంటి అతివులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తర్వాత చూసినట్లయితే కనుక పదకొండవ తారీఖున గురుడు వక్రగతిని వెళ్ళబోతున్నాడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు గారు పదకొండవ తారీఖున వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు తర్వాత చూసినట్లయితే పదకొండవ తారీఖునే తులారాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు ఆ విషయం కూడా గమనించగలరు తర్వాత పద్నాలుగో తారీఖున శుక్రుడు వృచ్చక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత చూసినట్లయితే పద్దెనిమిదో తారీఖున రవి తులారాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది తర్వాత చూసినట్లయితే కనుక కర్కాటక రాశిలోకి కుజుడు ఇరవైయవ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ముప్పయ తారీఖున భుజుడు వృచ్చకంలోకి ప్రవేశిస్తున్నాడు గ్రహముల యొక్క గమనాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట అయితే మనము అనుకుంటూ ఉంటాం కదా ఏమనంటే కనుక గ్రహాల గమనాలను బట్టే మన యొక్క జాతక చక్రంలో పరిస్థితులు స్థితి గతి కూడా మారుతుంది అన్న విషయం మనం అనుకుంటూ ఉంటాం కదా మరి అలాంటప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఏ విధంగా మారబోతోంది ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చెప్పుకుందాం ఈ ఛానల్ని మీరు ఎంతకాలం నుంచో కూడా చూస్తున్నారు ఆదరిస్తున్నారు అందరికీ కూడా కృతజ్ఞతలు తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే కనుక ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ఉంటారు మన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి ప్రతిరోజు ప్రతి వారం చాలా ముఖ్యమైనటువంటి అమ్మవారి విషయాల దగ్గర నుంచి అయ్యవారి విషయాల వరకు జాతక చక్రాలు జాతక పొంతన్లు అదేవిధంగా వివాహాది శుభకార్యాలు కుదరాలన్నా పెళ్లి సంబంధాలు కావాలన్నా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వల్ల ద్వారా కూడా మీకు పదిహేడు సంవత్సరాలుగా సర్వీస్ అందిస్తున్నాము అందుకని విషయాలన్నీ గమనించుకొని మీరు కుంభ వివాహాలు కదిలి వివాహాలు అది జాతక చక్రాలు ఏ విషయంలో అయినా సరే నన్ను స్వయంగా సంప్రదించవచ్చు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్కి మీరు వాట్సాప్ పంపించండి తప్పనిసరిగా మీతో నేను మాట్లాడటం జరుగుతుంది తులారాశి వారికి మా ఫలాలు కార్యక్రమానికి స్వాగతం చిత్తా నక్షత్రం మూడో నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఆ తర్వాత విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ మరి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ తులారాశి రాశి వారికి మనకి చెప్పాలంటే కనుక ఈ స్థాన చలనంతో కొంచెం ఉద్యోగస్తులు కాస్త ఆనందం కాస్తంత ఆశ్చర్యం కొత్త ప్రాంతాలు కొత్త మనుషులు కొత్త వాళ్లతో కొత్త పరిచయాలు ఆ విధంగా మొత్తం మీద కాస్త బాగున్నప్పటికీ కూడా ఇరవైయో తారీఖున తర్వాత కుజగ్రహ మార్పు ఉంది ఆ తర్వాత మీకు ఈ తులారాశి వాళ్ళకి కొంచెం తెలియకుండా ఇంకా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఏ విధంగా సాగుతారయ్యా అంటే కనుక మీకు తెలియకుండానే మీ పరిస్థితులన్నీ కూడా బాగుపడతాయి ఇంకాస్త ధైర్యంతో మీరు ముందుకు పోవడానికి పరిస్థితులన్నీ కూడా మీకు కలిసి వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పచ్చు తర్వాత పట్టుదల పెరుగుతుందండి ముఖ్యంగా పట్టుదల అనే పట్టు వస్త్రం ధరిస్తేనే కదా ఒకవేళ కేసులు వివాదాలు కేసులు తర్వాత కోర్టులు వ్యవహారాలు ఇవన్నీ కూడా మీరు పట్టుదలతో సాధిస్తారు మీకు విజయం అనేది తధ్యం ఆ విషయాన్ని రాసిపెట్టుకోవచ్చు తర్వాత విషయంలో ఏంటంటే కనుక ఉద్యోగస్తులకు కానీ వ్యాపారాల్లో కానీ మీకు ఎదురయ్యేటటువంటి సమస్యలు వాటిని మీరు అధిగమించేటటువంటి నూతన ఉత్సాహం మీలో కలుగుతుంది దాన్ని కూడా మీరు అధిగమించి విజయం సాధిస్తారు పిల్లలు కూడా చక్కగా చదువుతారు ఏకాగ్రతతో ఉంటారు అన్ని విధాల కూడా పిల్లల విషయంలో కూడా మీరు వాళ్ళు అనుకున్నటువంటి స్కూల్స్లో అనుకున్న కాలేజీలో సీట్లు రావడమే కాకుండా వీళ్ళు ప్రగతి పదంలో ముందుకు వెళ్ళడం అనేది మీకు ఆనందంగా ఉంటుంది తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఆర్థిక పరిస్థితులు అధిగమిస్తారు అంటే ఏమిటి ఆర్థిక పరిస్థితులు ఏదో నడుస్తోందిరా బాబు నడక అంటే ఆ పరిస్థితులు కూడా బాగుంటాయి అన్ని విధాలా కూడా మనకు అందాల్సిన ధనం సమయానికి అందడం వల్ల ఖర్చుల విషయంలో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఇదంతా కూడా బాగుంటుందని చెప్పచ్చు తర్వాత విషయానికి వస్తే కనుక కుటుంబ అంటే కుటుంబంలో కూడా అన్ని విధాల కూడా ఒక ఏకవాక్య పరిపాలనే ఉంటుంది పెద్దంత గొడవలు దెబ్బలాట్లు ఇదివరకటి మూత ముడుచుకోవడాలు అన్నీ కూడా తొలగిపోతాయి అందువల్ల కూడా అది బాగానే ఉంది బంధుమిత్రులతో మీరు విందులు వినోదాలు స్వీకరించి చక్కగా శుభకార్యాలు చేసి ఆనందంగా ఉండడానికి ఈ యొక్క మాసం అన్ని విధాల కూడా కలిసి వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు కుటుంబ సౌఖ్యం మాత్రం మీకు సిద్ధిస్తుందండి కుటుంబంలో అందరూ కూడా చాలా చక్కగా ఒకే మాట మీద ఉంటారు ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి బంధుమిత్రులతో కూడా మీరు చక్కనైనటువంటి రాకపోకలు సాగిస్తారు పుణ్యకార్యాలు అంటే శుభకార్యాలు లాంటివి చేస్తారు పుణ్యక్షేత్ర దర్శనం కూడా కనిపిస్తుంది మీ ఇంట్లోనే కాదు మీ బంధుమిత్రుల ఇళ్లల్లో కూడా మీ పట్ల చాలా అభిమాన ఆప్యాయత ఆనందాలు మీరు పొందుతారు అందువలన తులారాశి వారికి ఈ మాసం చాలా చాలా బాగుందనే విషయాన్ని తెలియపరుస్తూ నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి నూతన పెట్టుబడులు పెట్టచ్చు అదేవిధంగా ఆరోగ్యం బాగుంటుంది ప్రతిరోజు మానకుండా విడవకుండా విష్ణు సహస్రనామం వినండి మరి ఈ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేయాలి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే గనక ఈ తులారాశి వారికి కొన్ని కొన్ని విషయాలలో అంటే ఏమిటంటే ఏ విధంగా ఉంటుందంటే ప్రతిరోజు సూర్య నమస్కారం తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే ట్వెల్త్ హౌస్లో ఉన్నటువంటి సూర్యుడు లగ్నాత్తు వస్తున్నాడు మానకుండా రవి మిత్ర సూర్య కఘ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరబి ఉన్నమా ఈ పన్నెండు నామాలు చేసుకొని మూడు సార్లు ఆయన దయ ఉంటేనే కదా మనం ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్తు అందువల్ల ఆదివారం పూట కుక్కలకి కొంచెం చపాతీ వేయడం అనేది అలవాటు చేసుకోండి తులారాశివారం తర్వాత లగ్నాత్తు శుక్రుడు ఉండడం వల్ల అక్కడికి బుధుడు కూడా ప్రవేశం జరుగుతుంది కాబట్టి లక్ష్మీనారాయణని ఆరాధించండి సేవించండి రోజు శ్రీరామ రామ రామేతి మే రామ మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని అని రాములవారిని ఆ తర్వాత ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మిప్రచోదయ అత్తని అమ్మవారిని అష్టోత్తర నామాలతో చేసిన కొన్ని చక్కగా బుధవారం పూట గోమాతకి ఆహారం తినిపించి బుధవారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం పెట్టినట్లయితే అద్భుతంగా ఉంటుందండి మీకు ఓం శ్రీమాత్రేనమ్మ